हाय गाइस वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स मनंदरम सोनी लिव ओटीटी प्लेटफॉर्म लो रिलीज अयिना स्कैन 1992 वेब सीरीज नी चूसाम ई वेब सीरीज लो मनंदरम गमनिंचनी कोन्नी पॉइंट्स नी इंका हर्षद मेहता क्यारेक्टर नुंची मनंदरम नेर्चुकोवाल्सिन कोन्नी इंपॉर्टेंट विषयाल गुरिंची इवाल्टि वीडियोलो चेप्पबोतुन्नानु नंबर 1 विल पवर हर्षद मेहता की मंची विल पवर उंटुंदी हर्षद మొదట్లో స్టాక్ మార్కెట్లో చాలా లాసెస్ ని చూస్తాడు ఆ లాసెస్ అన్నిటిని భరించి తిరిగి మళ్ళీ ఇన్వెస్ట్ చేసాడు కాబట్టి ప్రాఫిట్స్ ని చూసాడు లాసెస్ వచ్చాయి కదా అని బయటికి వెళ్ళిపోతే ప్రాఫిట్స్ వచ్చేవి కాదు లాసెస్ ని భరిస్తేనే ప్రాఫిట్స్ వస్తాయి అలాగే సక్సెస్ రావాలి అంటే అందులో వచ్చే నష్టాలను కష్టాలను ఓటములను భరించాలి అప్పుడే సక్సెస్ వస్తుంది ఏది అంత ఈజీగా రాదు కష్టపడితేనే అన్ని సాధించుకోగలుగుతాం नंबर 2 रेस्पॉन्सिबिलिटी पॉइंट मन हर्षद నుంచి బాగా తెలుసుకోవాలి हर्षद मेहता SBI నుంచి 500 కోట్స్ తీసుకున్న తర్వాత ఇప్పటి స్కామర్స్ లా అతను చేయలేదు ఆ మనీని రీపే చేయాలని చూసాడు అండ్ ఆ రీపే చేసే మెథడ్ లో అతను బుక్ అయ్యాడు ఇప్పటి స్కామర్స్ చాలా మంది మనీని తీసుకొని ఎస్కేప్ అయిపోయారు కానీ హర్షద్ కేస్ అలా కాదు మనీని రీపే చేశాడు అయినా కూడా అప్పటిలో ఉన్న వారంతా దీన్ని ఒక స్కామ్ గా చూసారు ఇది ఒక ఇంటెలిజెన్స్ హర్షద్ మేతా స్టాక్ మార్కెట్ లో ఇంకా బ్యాంకింగ్ లో ఉన్న లూప్స్ ని వాడుకొని డబ్బు సంపాదించాడు ఇది అతని ఇంటెలిజెన్స్ ఫ్రాడ్ కాదు కానీ అప్పటిలో ఉన్న వాళ్ళు ఎందుకో దీన్ని ఫ్రాడ్ గా చూసారు కానీ ఈ జనరేషన్ వాళ్ళు దాన్ని ఇంటెలిజెన్స్ అని నమ్ముతున్నారు నంబర్ 3 ఇంటిగ్రిటీ అంటే సమగ్రత హర్షద్ మేతా స్టాక్ బ్రోకర్ గా లాభాలని నష్టాలని రెండింటిని చూసాడు కానీ చాలా వరకు స్టాక్ మార్కెట్ లో లాసెస్ వచ్చినప్పుడు తన కస్టమర్స్ కి లాసెస్ రాకుండా చూసుకున్నాడు అదే తన ఇంటిగ్రిటీ అతను తన కస్టమర్స్ కి లాసెస్ ఇవ్వలేదు కాబట్టి కస్టమర్స్ కూడా హర్షద్ ని నమ్మి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశారు లేటర్ ఫ్రాడ్ జరిగిన తర్వాత వాళ్ళు నష్టపోయారు అది నిజమే చాలా మంది హర్షద్ వల్ల నష్టపోయారు అన్న పాయింట్ నే పాయింట్ అవుట్ చేస్తారు అతను వల్ల లాభపడ్డ వాళ్ళ గురించి ఎవ్వరు మాట్లాడరు లైఫ్ లో కూడా ఇలాగే జరుగుతుంది సమాజం మనం చేసే తప్పుల్ని మాత్రమే చూస్తుంది మనం చేసిన మంచి పనుల్ని చూడదు అందుకే సమాజం దృష్టిలో మనం ఎప్పుడూ మంచిగానే ఉండాలి సమాజం మనకు కేవలం ఒకసారి మాత్రమే అవకాశం ఇస్తుంది అవకాశాన్ని చేజార్చుకుంటే ఆ తర్వాత మనల్ని ఎప్పుడూ లూజర్ గానే చూస్తుంది ఆ తర్వాత మనం సక్సెస్ వచ్చినా కూడా ముందు వీడు లూస్ అయ్యాడు అన్న పాయింట్ ని పాయింట్ అవుట్ చేస్తుంది నంబర్ 4 బిలీవ్ ఇన్ రిస్క్ హర్షద్ మెత్తా స్టాక్ మార్కెట్ లోకి దిగక ముందే హర్షద్ మెత్తా బ్రదర్ స్టాక్ మార్కెట్ చాలా రిస్కీ అని చెప్తాడు అయినా హర్షద్ రిస్క్ ఉన్న చోటే సక్సెస్ ఉంటుంది అని నమ్మి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తాడు ఆ తర్వాతే అతడు కోట్లు సంపాదించాడు మన లైఫ్ లో కూడా ఇలానే జరుగుతూ ఉంటుంది కంఫర్టబుల్ జోన్ లో ఉన్న వాళ్ళు సక్సెస్ అవ్వరని నేను చెప్పను సక్సెస్ అవుతారు కానీ ఆ సక్సెస్ వెరీ షార్ట్ రేంజ్ రిస్క్ చేసి కష్టాలు పడి ఆ తర్వాత సక్సెస్ అయిన వారు వాళ్ళ సక్సెస్ రేంజ్ చాలా పెద్దగా ఉంటుంది రిస్క్ అనేది చేయాలి కానీ అది కొన్ని సిచువేషన్స్ మాత్రమే పనికొస్తుంది ఇంకొన్ని సిచువేషన్స్ లో పనికిరాదు మనం ఏ సిచువేషన్ లో రిస్క్ చేయాలి అని తెలుసుకోవాలి ఆ తర్వాతే రిస్క్ చేయాలి నంబర్ 5 గుడ్ హ్యాబిట్స్ హర్షద్ మెత్తాకు ఉండే గుడ్ హ్యాబిట్స్ మనం ఖచ్చితంగా అలవర్చుకోవాలి నేను బాగా గమనించిన 3 పాయింట్స్ ని మీకు చెప్తాను హర్షద్ మందుకి అమ్మాయిలకి సిగరెట్ కి చాలా దూరంగా ఉంటాడు ఈ 3 పాయింట్స్ కనుక మనకు ఉంటే మనం త్వరగా సక్సెస్ అవ్వచ్చు అంటే చెడలవాట్లు మన సక్సెస్ లో ఒక పెద్ద రోల్ ని ప్లే చేస్తాయి చెడలవాట్లు ఉంటే మనం సక్సెస్ అవడం లేట్ అవుతుంది అండ్ అంతే కాకుండా మన మెంటల్ సిచ్యువేషన్ సరిగా ఉండదు అందుకే మన హ్యాబిట్స్ కూడా ఇప్పుడు మంచిగా ఉండాలి ఓకే గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ అంతేకాకుండా హర్షద్ గురించి మీరు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అతను ఒక ఫ్రాడా లేకపోతే ఇంటెలిజెంటా లేకపోతే లెజెండా అని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలపండి